ഹരി ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడదండి హరియాణా లాగా నువ్వు కూడా ఎక్స్ట్రా చెప్తావు హరియాణా ఫ్యాన్ ఇక్కడ అలానే మాట్లాడతాను మీరు అభిజిత్ అభిజిత్ ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్ అయితే ఎవరు ట్రెండ్ ఉంది ఇప్పుడు హరియాణా ట్రెండ్ లో ఉంది ఆల్్రెడీ గూగుల్ లో సెర్చ్ చేసినా కూడా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని అడిగితే అభిజిత్ అని చూపిస్తుంది తెలుసా నీకు నేను కూడా సెర్చ్ చేసే వచ్చాను హరియాణా అని చూపిస్తుంది అసలు హరియాణాకి ఛాన్స్ లేదు ఎట్ట గెలిసింది హరియాణా అసలు ఏ ఉంది గెలిసింది అభిజిత్ ఎట్ట గెలుస్తాడు ఊరికి నోర్ పడిపోతే గెలుస్తారా ఆహా నోర్ వేసుకోకుండా పడిపోకుండా ఇన్ సైలెంట్ గేమ్ ఆడిస్తున్నాడా మీ అభిజిత్ మా ఓడంతం ఫోకస్ ఫోకస్ ఉంటది నిన్న బిగ్ బాస్ ఏం చేశారు తెలుసా గోస్ట్ టాస్క్ లో ఆకులు లెక్కబెట్టు అన్నాడు అందరూ వచ్చి ఇచ్చారు అది ఇంపాసిబుల్ ఏదో ఒకటి చెప్పేసి బిగ్ బాస్ లెక్క పెట్టుకోడు కదా కానీ అభిజిత్ ఏమన్నాడు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చా అంటే దాంట్లో లాజిక్ ఉంటది మనం ఆలోచించాలి అన్నాడు దట్ ఈస్ గేమ్

బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా ఏళ్ళిందని మనకు అనవసరం వెళ్ళింది వెళ్ళక గేమ్ ఎలా ఆడింది అలాంటి ఒక మనకి వెళ్ళేంత వరకు అవినాష్ సపోర్ట్ లేదు మనకి అవినాష్ సపోర్ట్ తీసుకుంది అవినాష్ సపోర్ట్ వాళ్ళే అరియానా వర్క్ అవుట్ సపోర్ట్ అమ్మాయి గేమ్ ఆడుతుంది అవినాష్ ఎప్పటికీ సపోర్ట్ చేయలేదు అవినాష్ నేష్ లేకుండా గేమ్ ఆడింది కేవలం అభిజిత్ ఒక్కడే అందుకే రోజున ఆగండి ఆగండి కాగండి అభిజిత్ గేమ్ అసలు ఆడనే ఆడట్లేదు లాస్ట్ వీక్ వన్ వీక్ ఫుటేజ్ చూశారా అసలు మీరు నేను ప్రతి ఎపిసోడ్ చూశాను అభిజిత్ ఒక ఐదు నిమిషాలు కనిపిస్తున్నాడా మీకు ఒక్క ఐదు నిమిషాలు వన్ అవర్ ఫుటేజ్ లో ఐదు నిమిషాలు కనిపిస్తున్నాడా పులి ఎప్పుడు పడితే అప్పుడు వేటాడదు అక్కడ అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ జింకలు కాదు అక్కడ ఆకలిసినప్పుడు మాత్రమే వేటాడుద్ది మా అభిత్ కి అంటే ఆకలం ఏట్లేదు అంటులే అభిజిత్ కి

గెలిచే అవకాశాలు ఎక్కువగా మా అభిజిత్ కే ఉన్నాయి మీ నీ హర్యానా కొన్ని అని చెప్పడానికి నువ్వు కొన్ని రీజన్స్ చెప్పు హర్యానా స్ట్రాంగ్ గా గేమ్ ఆడింది ఇండివిజువల్ గా గేమ్ ఆడింది కానీ ఎవ్వరు సపోర్ట్ తీసుకోలేదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరవటం ఎవరి మీద వితౌట్ రీజన్ అరిచిందా వితౌట్ రీజన్ అరిచిందా అరిచింది గొడగొడది ఏదో కెమెరా ఫోకస్ కావాలన్నట్టుగా ఎప్పుడు బిహేవ్ చేస్తా ఉంటది తన ఎప్పుడు తన గేమ్ తన యాక్చువల్లీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినప్పుడు ఒక ఫోర్ వీక్స్ ఉంటాను నేను అనుకుని వెళ్ళింది ఫోర్ వీక్స్ ఉంటాను అండ్ ఆ ఫోర్ వీక్స్ వెళ్ళొస్తే చాలు అనుకుని వెళ్ళిన అమ్మాయి వీక్ ఎండ్ ఎండ్ ఆఫ్ ద గేమ్ కి వచ్చింది అంటే తను ఎంత స్ట్రాంగ్ అని అర్థం చేసుకోవాలి మనం ఎందుకు స్ట్రాంగ్ అయింది తను తన గేమ్ వల్లే స్ట్రాంగ్ అయింది వితౌట్ ప్రమోషన్స్ ఒక్కడు కూడా ప్రమోషన్ చేయట్లేదు హర్యానా సపోర్ట్ చేయమని నేచురల్ గా వచ్చింది అతని క్యారెక్టర్ చూసి అతను జెన్యునిటీ చూసి కేవలం అంతే లైక్ చేయడం తప్పితే ఒకప్పుడు కౌశల్ ఆర్మీ లాగా బయట ఏమీ లేదు అభిజిత్ ఆర్మీ ఉంది కానీ పెయిడ్ ప్రమోషన్ అలాంటి ఏమి లేవు ఆర్యానాకి పెయిడ్ ప్రమోషన్ ఉంది పెయిడ్ ప్రమోషన్ ఉంది ఆర్యాన ఆల్రెడీ అంత ముందు మీడియాలో పబ్లిక్ అయింది యాంకరింగ్ చేసింది ఛానల్ సపోర్ట్ ఉంది కేవలం వాటి వల్ల సినిమాలు చేసాడు లైఫ్ బ్యూటిఫుల్ లేదు లేదు అభిజిత్ పెయిడ్ ప్రమోషన్ పెట్టుకోలేదు కన్ఫర్మ్ గా చెప్పగలను ఎందుకంటే అతను అతనికి మీడియా ఛానల్స్ కి ఈ మధ్య చాలా దూరంగా ఉన్నాడు బిగ్ బాస్ లోకి వెళ్ళక ముందు అతను ఎక్కడ మీడియాలో కనిపించాడు हरियाणा కూడా వెళ్ళక వేలే అంతవరకు తెలియదు మనకి తన తను ఉంది అని ఐ థింక్ యూట్యూబర్స్ వాళ్ళకి రామ్ గోపాల్ వర్మ యాంకర్ చేసింది అట తప్ప ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తది లేదు లేదు తనకి ఛానల్స్ తోటి లింక్ అప్ అయి ఉంది నో లేదు కాబట్టి ఇంత వచ్చింది తప్పితే ప్రమోషన్ కూడా తన అసలు కాదు బిగ్ బాస్ విన్నర్ కి ఎలిజిబుల్ చెప్తారు అభిజి ఎలిజిబుల్ కాదు నేను చెప్తాను ఒప్పుకుంటారా అభిజి ఎలిజిబుల్లే కాదు అభిజి ఎలిజిబుల్ అంటడానికి నేను చావలక్ష కారణం దానికి బదులు పోనీ हरियाणाకి ఎవరు పైన హారిక సోహెల్ ఇద్దరికి ఎవరో టాప్ లో పెట్టిన బానే ఉంటుంది సరే హర్యానా కాదు అనుకుంటే నేను సోహెల్ అండ్ హారిక బెటర్ కదా వాళ్ళిద్దరు అభిజిత్ ఏం చేశాడని ఏం ఎంటర్టైన్ చేస్తున్నాడని మీరు అభిజిత్ అంటున్నారు సపోర్ట్ ఇచ్చాడు హారిక సపోర్ట్ అవసరం లేదు హారికకి తను తన తెలంగాణ స్లాంగ్ తన ఇండివిజువాలిటీ తన పర్సనాలిటీ తను తన ఏంటో ప్రూఫ్ చేసుకుంది అభిజిత్ వాళ్ళేం సూపరి అయిపోలే ఆ ఎప్పుడు మా అభిత్ అనికెడితే ఇలా ఇలా తిరుగుతా ఉంటాది హగ్గులు ఇచ్చుకొని తిరుగుతున్నాడు అభిజిత్ కూడా అభిజిత్ జనన్ గా ఉన్నాడు న్యూట్రల్ గా ఉన్నాడు అభిజిత్ చెప్పాను కదా మెంటల్ గా అట్రాక్ట్ చేస్తాడు ఎవరిని అమ్మాయిలు అలా పడేస్తాడు అంతే తిరగాల్సింది పడిపోయారు అంతే అంత ఈజీగా అంత సీన్ లేదు మీ అభిజిత్ కి సీన్ సీన్ లేదంటే ఒప్పుకో రేపు నువ్వు చూస్తావు నీ నొత్తు నీతో చెపిస్తున్నా అభిజిత్ విన్నరు నిన్న అయితే అవ్వచ్చు కానీ అర్హుడు కాదంటున్నాను నేను

మోనాలు అఖిల్ తోటి లవ్ ట్రాక్ నడిపింది కాబట్టి ఇన్ని రోజులు హౌస్ లో ఉంది హర్యానా మోనాలు అఖిల్ అవినాష్ వీళ్ళందరూ మూకమ్మడిగా అభిజిత్ ని టార్గెట్ చేసినా సరే స్టిల్ అతను టాలెంట్ తోటి మైండ్ గేమ్ తోటి అక్కడ నిలబడ్డాడు మైండ్ గేమ్ అసలు మైండ్ లేదు మీ అభిజిత్ కి మైండ్ గేమ్ అంట మళ్ళా అరియానా బెటర్ రక్తాలు పారిపోతాయి ఇక్కడ ఎక్కడ ఇక్కడ సరే నాకు కొంచెం కోస్తున్నారా మీరు అంటే అసలు మామూలుగా ఉండదు నేను అసలు ఊరుకోని అభిజిత్ అన్న అభిజిత్ ని నేను గెలుస్తారా మా అభిజిత్ మా అభిజిత్ మా అభిజిత్ మైండ్ గేమ్ జీరో మైండ్ గేమ్ అసలు గేమే ఆడట్లేదు మైండే లేదు మైండ్ గేమ్ ఎట్లా ఆడతాడండి అయ్యో టాస్క్ లో ఊరికే కెమెరా ముందు ఫోకస్ అవడం కోసం సోహెల్ లాగా అఖిల్ లాగా కెమెరా తీయండి అనట్లేదు అవినాష్ లాగా అతి అతి కాదు కదా అసలే చేయట్లేదు ఇంకా ఏం చేస్తాడు అసలే లేదు అక్కడ మీరు మీరు కాదు నిజం నిజంగా నేను ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తున్నా అబ్జర్వ్ చేస్తుంటే అయినా వన్ అవర్ జర్నీ వన్ అవర్ ఎపిసోడ్ లో ఫైవ్ మినిట్స్ కూడా కనిపించట్లేదు అంటే గొడవ వచ్చినా కూడా ఇంట్లో ఏదైనా గొడవ అయితే నా టాస్క్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు నేను బొమ్మ కోసం కొట్టుకున్నారు కొట్టుకున్నప్పుడు అసలు పక్కకు వచ్చాడా జస్ట్ అలా అలా చుట్టూ తిరుగుతున్నాడు అంతే ఆయన గేమ్ ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఆయన క్లియర్ గా అనిపిస్తుంది కాకపోతే మీ ఫ్యాన్స్ మూసుకుపోయాయి కాదు

నాకు రాదు ఓన్లీ అన్నాడు ఉందండి ఉండి గేమ్ ఇంపార్టెంట్ ఫిజికల్ టాస్క్ ఆడాలి ఆడట్లేదు దూరం దూరంగా ఉంటున్నాడు నేను కొట్టుకున్నప్పుడు కూడా కనీసం వెళ్దాం అని లేదు ఆయనకి దూరం దూరంగానే ఉన్నాడు గేమ్ లో అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు అఖిల్ సోహెల్ అర్యానా అవినాష్ అండ్ మోనాల్ కష్టపడ్డారు తప్ప అండ్ హారిక ఇక్కడ ఉంది అమ్మాయి లోపల కి వచ్చి హడావుడి చేసింది అంతే అభిజిత్ పక్కనే ఉన్నాడు కానీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అండ్ తర్వాత

అభిజిత్ హండ్రెడ్ పర్సెంట్ అర్హుడు నాట్ ఎట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా అర్హుడు కానే కాదు నేను రాసిస్తా కావాలంటే లాభం లేదండి ఏంటండి రక్తాలు పారాల్సిందే అయ్యో పారించండి మీరు మీ అభిజిత్ కోసం మీ ఫ్యాన్స్ అందరూ చేతులు కోసుకుంటారో మెడల్ కోసుకుంటారో కోసుకోండి అరియానా ఫ్యాన్స్ అందరికి మీరు డిస్లైక్ లు చేసేసి అభిజిత్ ఫ్యాన్స్ అందరికి లైక్లు కొట్టండి మన అభిజిత్ ని మనం గెలిపించుకోవాలి అరియానా విన్నర్ అయితేనే ఒక విన్నర్ వచ్చి ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ అయినా లేడీస్ కి విన్నింగ్ వచ్చినట్టు ఉంటుంది తన గేమ్ ఆడింది ఆడింది జెన్యున్ గా ఆట ఆడి ఓట్లడుకుంటున్నా అభినీత్కి మైండ్ ఏ లేదు మైండ్ గేమ్ ఆడట్లేదు ఇంకా అవినాష్ సెంపతి గేమ్ ఆడుతున్నాడు ఈయన మీరు మైండ్ గేమ్ హర్యానా ఎప్పుడు గేమ్ గేమ్ అంటున్నాను అంత లేదు హర్యానా లో చాలా బాగా ఆడింది పాపం హౌస్ మేట్స్ వల్ల కొంచెం డౌన్ చేసేసరికి పాప మా పిల్ల డౌన్ అయిపోయింది కానీ తను ఫస్ట్లో అక్కడ రేంజ్లో సెకండ్ కౌన్ అనే టాపిక్ రాలేదా బిగ్ బాస్ లో సెకండ్ కౌన్యా మీరు ఎందుకు వింటారు మీ కళ్ళు ముసుకుపోయా చెగులు భజన అస్సలు లేదు కావాలంటే యూట్యూబ్ సెర్చ్ చేసుకోండి అరియానా అనే సెకండ్ కౌశల్ హర్యానా చూడండి కావాలంటే ఫ్రెండీలో ఉండేది కాకపోతే మా అందరిని నామినేట్ చేసేసరికి డివియట్ అయిపోయే పాప పిల్ల డౌన్ అయిపోయింది కానీ అరియానా గేమ్ అంటే డివియట్ యాక్ట్ తను డౌన్ అయిందండి డివియేట్ అయిపోవడం అంటే గేమ్ నాకు కొద్దిగా గేమ్ నేను ఆడట్లేదు నేను స హండ్రెడ్ పర్సెంట్ నేను వారం ఎలిమినేషన్ ఉంది అవ్వదు

ఎమోషనల్గా మమ్మీ సెంటిమెంట్ మీ మమ్మీ వచ్చి నా పేరు చెప్పారు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అంటే ఆ అమ్మాయి కూడా ఏడుస్తూనే వెళ్ళి అక్కడ నుంచి ఉంది ఆ అబ్బాయిని బయటికి పంపించింది హారిక కూడా ఆడి హారిక కెప్టెన్ కాబట్టి ఈసారి అభిజిత్ విన్నర్ అవ్వచ్చు కానీ హరియానా హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అంటాను నేను సరే అసలు అప్పుడు కూడా ఉండదు ఈ వారం టాప్ ఫైవ్ లో ఉంటది అమ్మాయి టాప్ ఫైవ్ లో ఉంటది టాప్ ఫైవ్ లో ఉండదు అని ఉంటది సరే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మరి చర్చలు మళ్ళీ కడుతాం మనం మళ్ళీ ఎలాగ చర్చ పెడుతుంది హర్యానా ఫ్యాన్స్ టేట్ ట్యూన్ టు అవర్ ఛానల్ ఫ్యాన్స్ అందరూ లైక్ చేసుకోండి హర్యానా ఫ్యాన్స్ కూడా లైక్ చేసుకోండి ఇనికి డిస్లైక్ చేయండి అభిజిత్ అని కామెంట్ చేయండి